హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వింకీపీడియా. ఈరోజు ఈ వీడియోలో మీరు సార్వత్రిక సూచిక అంటే యూనివర్సల్ ఇండికేటర్ వివిధ రకాలైన పదార్థాలు లేదా ద్రావణాలతో కలిసినప్పుడు ఎలాంటి రంగులనిస్తుంది మరియు ఆ రంగులు ఆధారంగా ఆ పదార్థాల లేదా ద్రావణాల యొక్క పిహెచ్ విలువలను ఏ విధంగా అంచనా వేయవచ్చు వంటి అంశాలను తెలియజేసే కృత్యం గురించి తెలుసుకోబోతున్నారు. అయితే ఈ కృత్యం చేయడానికి కావలసిన పదార్థాలను లేదా వస్తువులను ముందుగా తెలుసుకుందాం. ఆరు పరీక్షణాలికలు కలిగిన ఒక పరీక్షణాలిక స్టాండు, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, లిక్విడ్ సోప్ ఆర్ హ్యాండ్ వాష్, వెనిగర్, ఇది యాపిల్ సీడర్ వెనిగర్, సాధారణ నీరు అంటే మనం తాగే మంచినీరు, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4, సాధారణ ఉప్పు అంటే NaCl, ఇక సార్వత్రిక సూచిక యూనివర్సల్ ఇండికేటర్. వీటిని ఉపయోగించుకుని మనము ఈ పరీక్ష ఈ కృత్యాన్ని ఏ విధంగా చేయవచ్చు అనేది పరిశీలిద్దాం. ముందుగా ఒక పరీక్షణాలికను తీసుకుని దానిలో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము H2SO4ని తీసుకుంటున్నాను. మీరు కనుక ఈ ప్రయోగం లేదా ఈ కృత్యం చేసేటప్పుడు ఈ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పరీక్షణాలికలో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎందుకంటే కాలే ప్రమాదం ఉంటుంది, చాలా స్ట్రాంగ్ యాసిడ్ ఇది. ఇక మిగిలిన పరీక్షణాలికల్లో మనము సమాన పరిమాణంలో అంటే ఈక్వల్ అమౌంట్లో సేమ్ క్వాంటిటీ వాటర్ని తీసుకోవాలి, డ్రింకింగ్ వాటర్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని పరీక్షణాలకులు అంటే మిగిలిన పరీక్షణాలకన్నింటిలో నేను డ్రింకింగ్ వాటర్ని సమాన పరిమాణంలో తీసుకున్నాను. ఇక ఈ విధంగా తీసుకున్న తర్వాత మొదటి పరీక్షణాలికకు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆల్రెడీ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం కదా పరీక్షణాలికలో, దాన్ని కొద్దిగా కలపాలి నెమ్మదిగా. ఈ విధంగా కలిపిన తర్వాత మొదటి పరీక్షణాలికలో మనకి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. రెండో పరీక్షణాలికకు వెనిగర్ను కలుపుతున్నాను, చూస్తున్నారు కదా. ఇక మూడో పరీక్షణాలికకు ఏమీ కలపకుండా ఆ విధంగానే వదిలేస్తున్నాను మంచినీటితో. నాలుగవ పరీక్షణాలికకు సాధారణ ఉప్పు NaCl కలుపుతున్నాను ఇక్కడ. ఈ విధంగా కలిపిన తర్వాత దాన్ని కొద్దిగా షేక్ చేస్తే కనుక అది చక్కగా ద్రావణం అయిపోతుంది. తర్వాత సోపు, లిక్విడ్ సోప్ని కలుపుతున్నాను ఐదో పరీక్షణాలికకు. ఇక ఆరో పరీక్షణాలికకు సోడియం హైడ్రాక్సైడ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఫ్లేక్స్ పలుకులు ఉంటాయి, వాటిని కలిపి చక్కగా కలిపినట్లయితే మనకి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనేది తయారైపోతుంది. ఇది సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము. ఇక ఆఖరిగా ఈ ద్రావణాలన్నీ సిద్ధమైపోయిన తర్వాత వీటికి కొద్ది మొత్తంలో చుక్కలుగా సార్వత్రిక సూచిక యూనివర్సల్ ఇండికేటర్ను కలుపుతూ పోవాలి. చూస్తున్నారు కదా, అన్ని పరీక్షణాలికల్లో కొద్ది కొద్దిగా కొన్ని చుక్కలు సార్వత్రిక సూచికను కలుపుతున్నాను. మొదటి పరీక్షణాలిక సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిగి ఉంది, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో యూనివర్సల్ ఇండికేటర్ను కలుపుతున్నాను. తర్వాత వెనిగర్ని కలిగి ఉంది రెండవ పరీక్షణాలిక, మూడవ పరీక్షణాలిక డ్రింకింగ్ వాటర్ అంటే త్రాగునీరుని కలిగి ఉంది, నాలుగవ పరీక్షణాలిక ఉప్పు కలిగి ఉంది, ఐదవ పరీక్షణాలిక సబ్బు ద్రావణాన్ని కలిగి ఉంది సోప్ వాటర్, ఆరో పరీక్షణాలిక మనకు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిగి ఉంది. ఈ విధంగా ఆరు పరీక్షణాలికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సూచిక ద్రావణం మొత్తం కలగలేదు కాబట్టి మనం ఒకసారి మరలా వాటిని షేక్ చేసినట్లయితే ఆ సూచిక యూనివర్సల్ ఇండికేటర్ లేదా సార్వత్రిక సూచిక ఆ ద్రావణం మొత్తము కరిగే విధంగా మనం చేయాలన్నమాట. సో ఈ విధంగా షేక్ చేసినట్లయితే యూనివర్సల్ ఇండికేటరు ఆ పరీక్షణాలికల్లో ఉన్న ద్రావణంలో పూర్తిగా కరుగుతుంది, ఆ విధంగా రంగు కూడా మారుతుందన్నమాట. చూశారు కదా, ప్రతి పరీక్షణాలికలో రంగులు మారడాన్ని గమనించవచ్చు. అన్నిటికీ మనం సార్వత్రిక సూచికే కలిపాము, కానీ ఒక్కొక్క పరీక్షణాలికలో ద్రావణము ఒక్కొక్క రంగులో ఉండాలని మనము గమనిస్తే తెలుస్తుంది. అన్ని పరీక్షణాలికలు ఈ విధంగా కలపడం పూర్తయిన తర్వాత వాటిని ఒకసారి చూద్దాము, ఏ పదార్థాలు ఏ రంగులో ఉన్నాయనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక ఆఖరిగా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఇది, దీన్ని సార్వత్రిక సూచికను బాగా కలిసే విధంగా కలుపుతున్నాను. సోడియం హైడ్రాక్సైడ్ ఇక్కడ ఎక్కువ పరిమాణంలో ఉంది,
కలపడం కొద్దిగా కష్టంగా ఉంది. అయితే ఈ కలపడం పూర్తయిన తర్వాత మనము ఏ పదార్థాలు ఏ రంగుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఏ పరీక్ష నలికలో ఏ పదార్థం ఉన్నదో కూడా ముందు చూసి తర్వాత రంగుల్ని పోల్చుదాం. ముందుగా మొదటి పరీక్ష నలికలో సల్ఫ్యూరిక్ యాసిడ్, రెండో దాంట్లో వెనిగర్, త్రాగునీరు, ఉప్పు, సబ్బునీరు ద్రావణం ఇది, ఇంకా ఆఖరిది సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. ఇప్పుడు వీటి రంగులని మన యూనివర్సల్ ఇండికేటర్ అంటే సార్వత్రిక సూచిక పైన ఉన్న రంగుల స్కేల్ అంటే ఏ రంగుకి ఎంత పిహెచ్ ఉన్నది అని తెలిపే ఒక స్కేల్ అన్నమాట, వాటితో పోలుస్తున్నాము. ఈ సార్వత్రిక సూచిక పైన ఉన్న ఈ స్కేల్ని ఒక పొడవైన ఫోటోగా నేను తయారు చేశాను. ఇప్పుడు దానితో ఈ రంగుల్ని పోలుస్తాను. మొదటి పరీక్ష నాళికలో ఉన్న సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని దాని రంగును పోల్చినట్లయితే దీని పిహెచ్ విలువ 0గా తెలుస్తుంది. ఇక రెండో పరీక్ష నాళికలో ఉన్న వెనిగర్, రెండో పరీక్ష నాళికలో ఉన్న వెనిగర్ని పోల్చినట్లయితే దీని పిహెచ్ విలువ సుమారుగా 2గా తెలుస్తుంది. ఆ తర్వాత పరీక్ష నాళికలో ఉన్న త్రాగునీరు పిహెచ్ విలువ 7 కంటే ఎక్కువ, 8కి దగ్గరగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాతది ఉప్పు ద్రావణము, ఉప్పు ద్రావణం యొక్క పిహెచ్ విలువ కూడా సుమారుగా 8గా ఉండడాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఉప్పు ద్రావణం తయారీలో స్వేదన జలం ఉపయోగించి ఉంటే వేరేగా ఉండేదేమో, అది కూడా చేసి చూద్దాం. ఆ తర్వాత పరీక్ష నాళికలో మనం సబ్బునీరు ద్రావణం తీసుకున్నాం కదా, దీని విలువ సుమారుగా 9కి 8కి మధ్యలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది, కొద్దిగా చిక్కగా ఉన్నది. తర్వాత తీసుకున్నట్లయితే సోడియం హైడ్రాక్సైడ్, ఈ ద్రావణము యొక్క పిహెచ్ విలువ బాగా ఎక్కువగా ఉన్నట్లుగాను, అది కూడా సుమారు 10గా ఇక్కడ మనం గుర్తించవచ్చు. ఈ విధంగా వివిధ ద్రావణాలలో సార్వత్రిక సూచిక యొక్క రంగు ఏ విధంగా మారుతుంది, అలాగే ఆ రంగు ఆధారంగా వాటి సుమారు పిహెచ్ విలువలను అంచనా వేయడం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సార్వత్రిక సూచిక అసలు ఏ రంగులో ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ పరీక్ష నాళికలో సార్వత్రిక సూచిక ఉంది, ఇది చూసినట్లయితే ఆకుపచ్చ, ముదరాకుపచ్చ, పసుపు కొద్దిగా అన్నట్లుగా కనిపిస్తూ ఉంది సుమారుగా. ఈ సార్వత్రిక సూచిక బాటిల్పై ఉన్న స్కేలులో పిహెచ్ విలువ 7, రంగు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. తటస్థ పదార్థాలను తీసుకుని మెడికల్ డిస్టిల్ వాటర్తో ఈ ప్రయోగాన్ని మరలా చేస్తున్నాను. ఈ కృత్యాన్ని ఒక డిస్టిల్ వాటర్ బాటిల్ తీసుకున్నాను, ఇది మెడికల్లో ఉపయోగించే డిస్టిల్ వాటరు. దీనిని 3 పరీక్ష నాళికల్లో సమాన పరిమాణంలో పోశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది మెడికల్ ఫీల్డ్లో ఉపయోగించే డిస్టిల్ వాటర్, ప్యూర్ వాటర్ అన్నమాట. దీనిని స్వేదన జలం అని పిలుస్తాం. ఇప్పుడు మధ్యగా ఉండే పరీక్ష నాళికకు స్ఫటిక రూపంలో ఉండే సహజమైన ఉప్పును కలుపుతున్నాను. ఇక చివరి ఎడమవైపు ఉన్న పరీక్ష నాళికకు మెత్తటి ప్యాకేజ్డ్ సాల్ట్ కలుపుతున్నాను. ఇక కుడివైపు ఉన్న చివరి పరీక్ష నాళికకు ఏమీ కలపకుండా అదేవిధంగా ఉంచేస్తున్నాను, అంటే స్వేదన జలమే ఉంటుందన్నమాట. ఉప్పు అనేది తటస్థ పదార్థము, దీని పిహెచ్ విలువ 7గా ఉంటుంది. బాటిల్పై ఇవ్వబడిన పిహెచ్ రంగుల సూచికలో 7 ఈ ఉప్పు ద్రావణంతో చేసిన రంగులతో పోలడం లేదు కాబట్టి మరొక స్కేల్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇంటర్నెట్ నుండి. ఇప్పుడు ఆ స్కేల్లో ఉన్న 7తో ఈ వీటిని పోల్చినట్లయితే సుమారుగా ఈ గ్రీన్ కలరు మ్యాచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రంగుల్ని పరిశీలించండి, మీరు కూడా పోల్చే ప్రయత్నం చేయండి. చూశారు కదా, సుమారుగా 7 పిహెచ్ విలువగా మనకి అర్థమవుతుంది ఈ రంగుల్ని బట్టి, కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. స్ఫటిక ఉప్పు కొద్దిగా ఎక్కువ పిహెచ్ని కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు, 7 కంటే కొద్దిగా ఎక్కువ ఉండడాన్ని గమనించవచ్చు. సార్వత్రిక సూచికతో చక్కటి రంగుల్నిచ్చిన ఈ కృత్యము మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో పూర్తయింది, అందరికీ కృతజ్ఞతలు.